జిల్లా గోకవరం దేవీ చౌక్ లో వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి సంవత్సరంలో ఒకసారి జరిగే 108 బిందెల హరిద్ర జలాలతో అభిషేకానికి మండలంలో 50 మంది భక్తులు వచ్చి అమ్మవారికి పవిత్ర నదీ జలాలతో మహిళలు అభిషేకం జరిపించారు. అమావాస్య ఆదివారం ఉదయం 8 గంటల నుండి అమ్మవారికి ముత్తైదువులు ఈ అభిషేకాలు జరిపారు. లక్ష్మీ గణపతయే నమః. ఓం నమశివాయ. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వేయించేసినటువంటి కనక శిల్పి కురిపించే శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో లోక కళ్యాణార్థం సర్వభక్తజన సంరక్షణార్థం వచ్చే నూతన ప్లవనామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ కరోనా అనే వ్యాధి నిర్మూలనయ్యి అందరూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండాలని, వచ్చే శుభ సంవత్సరంలో పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈరోజు అమావాస్య ఆదివారం అమ్మవారికి ముత్తైదువులతో హరిద్ర జలాలతో 108 బిందెల హరిద్ర జలాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల అందరూ కూడా వచ్చే నూతన సంవత్సరంలో సంతోషంతో ఉంటారని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఎల్లవెల్లా ఉండాలని కోరుతూ ఈ యొక్క అభిషేకం చేయడం జరిగింది. జయ దుర్గా భవానీ మాతకు, జయ గోలో మాతా మహారాజ్ఞీకి.